వెల్కమ్ టు శిష్య కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి జాబ్ కాంటెంట్ పోస్ట్ చేయమని. నేను కూడా రీసెంట్గా ఒక పోల్ పెట్టాను, లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేయాలా, షార్ట్స్లో కావాలా అని. అండ్ చాలామంది లాంగ్ ఫామ్ కాంటెంటే చెప్పారు. యాక్చువల్లీ యూ మేడ్ మై జాబ్ ఈజీ. షార్ట్స్లో నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, కానీ 1 మినిట్లో ఇన్ని పాయింట్స్ కవర్ చేయడం ఇస్ వెరీ ఇంపాసిబుల్. సో మేమేమనుకుంటున్నామంటే కమింగ్ వీక్స్లో ఎవ్రీ ఫ్రైడే 1 వీడియో పోస్ట్ చేద్దామని, ఆ షార్ట్ జాబ్ రిలేటెడ్ సిరీస్. ఇందులో పార్ట్1 వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్ కోసం చెప్దాం అనుకుంటున్నాం. వెయిట్ వెయిట్ వెయిట్, రెజ్యూమే అని చెప్పగానే వీడియో తోసేకండి. ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెషర్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్, ఇప్పటివరకు మీరు ఎప్పుడు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోలేకపోతే దిస్ వీడియో కానీ రియల్లీ హెల్ప్ యూ. ఎందుకంటే నేను 3 ఫ్రీ టూల్స్ కోసం చెప్తాను, వెర్ యూ కెన్ బిల్డ్ యువర్ ప్రొఫెషనల్ టెంప్లేట్ రెజ్యూమే విత్ అబ్సల్యూట్లీ 0 cost. అండ్ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే కనుక స్టిల్ దిస్ గాన్ హెల్ప్ యూ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తారా, మనం చాలా వాటికి అప్లై చేస్తున్నా, వీఆర్ నాట్ గెటింగ్ కాల్స్. ఎందుకంటే వీఆర్ మేకింగ్ వెరీ ఫ్యూ బేసిక్ మిస్టేక్స్. సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తాను. స్టే ట్యూన్డ్ ఇన్ ద వీడియో వేర్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ 3 ఫ్రీ టూల్స్, చాట్ జీపీటీని యూస్ చేసుకొని ఎలా ప్రొఫెషనల్ టెంప్లేట్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ టెల్ యూ 3 జాబ్స్ ఆల్సో ఫ్రెషర్స్ కోసం విత్ నో అప్లికేషన్ ఫీస్. So stay tuned to the video and skip checking the last part of the video so that it will really help. మీ ఇచ్చే రెస్పాన్స్ బట్టి వీ విల్ ట్రై టు క్రియేట్ మోర్ ఆర్గానిక్ కాంటెంట్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్ ఫర్ ఫ్రెషర్స్. మీరు బీటెక్ 3rd year ఆర్ 2nd year ఉన్నప్పుడే ఒక ప్రొఫెషనల్ స్టైల్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి, బికాస్ 3rd year 4th year నుంచి చాలా వరకు క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ అయిపోతాయి. సో మేక్ షూర్ యూ హ్యావ్ అ రెజ్యూమే హ్యాండీ. మన ఫ్రెండ్స్ని తీసుకొని జస్ట్ నేమ్ కాలేజ్ రిప్లేస్ చేసి పంపించేసారంటే దట్స్ గాన్ లైక్ మిమ్మల్ని ఆ రెజ్యూమే స్టాండ్అవుట్ చేయదు. సో మేక్ షూర్ యూ క్రియేట్. సో ఎర్లియర్ ముందు అయితే కనుక గూగుల్ డాక్స్ యూజ్ చేసి లేకపోతే వర్డ్ ఫార్మాట్లో రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేవారు. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసాయి, మేక్ యూజ్ ఆఫ్ AI. మీ రెజ్యూమే ఎంత క్రియేటివ్గా ఉంటే ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పిక్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్ స్పెషల్గా మీరు ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కోసం ఫోకస్ చేస్తున్నారంటే యూ కెన్ గో ఫర్ హారిజాంటల్ టైప్ ఆఫ్ రెజ్యూమే. అండ్ 2 pages ఉన్నా కూడా నో ఇష్యూస్, ఎందుకంటే యూజువలీ కాలేజ్కే వస్తారు హైర్ చేసుకునే వాళ్ళు. అండ్ గ్రూప్ డిస్కషన్, రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టి లాస్ట్ లెవెల్కి చాలా తక్కువ మంది వెళ్తారు. సో మీ రెజ్యూమేలో మ్యాటర్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు చదివి మేబీ దే హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు లైక్ ఫ్యూ పాయింట్స్ టు ఆస్క్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ రెజ్యూమే. ఒకవేళ మీరు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అటెండ్ చేస్తే మాత్రం యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మీ రెజ్యూమే విల్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. ప్రతి కంపెనీకి కెరియర్ పోర్టల్లో ఒక్క జాబ్ ఓపెనింగ్ పడగానే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. డూ యూ రియలీ థింక్ వాళ్ళు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ని ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేసి పిలుస్తారని? ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ ATS, దాన్ని అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. సో ఇట్స్ బేసికలీ అన్ AI, కొన్ని కీవర్డ్స్తో మన రెజ్యూమేని ట్రావెల్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ రెజ్యూమే 75% మ్యాచ్ అవుతుందో అప్పుడే మన రెజ్యూమేని ప్రాసెస్ చేస్తుంది, లేకపోతే ఇట్స్ ఇంటూ డమ్. దాట్స్ ద రీజన్ చాలా వరకు మనం బోల్డ్ అని కంపెనీస్కి అప్లై చేస్తాం, మన రెజ్యూమేస్ వాళ్ళ కెరియర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం, కానీ వీ నెవర్ గెట్ కాల్స్ అండ్ ఆ రెజ్యూమే నెవర్ గెట్స్ పిక్డ్ అప్. ఎందుకంటే మనకు ఒకే రెజ్యూమే ఉంటుంది, అన్ని జాబ్స్కి అదే అప్లై చేస్తాం కాబట్టి. సో ATS ని మనం బీట్ చేయాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్ని బాగా చదవండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని మీ రెజ్యూమే మొత్తం స్ప్రింకిల్ చేయండి. సో దాట్ మనం ATS ని బీట్ చేసి మన రెజ్యూమే పిక్ అవుతుంది. బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని కీవర్డ్స్ యాడ్ చేసేసాం అనుకుంటే ఓన్లీ మనం ఫస్ట్ స్టేజ్ క్లియర్ అవుతాం, కానీ తర్వాత అంతా హ్యూమన్సే చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఈజీగా క్లియర్ అయిపోయినా తర్వాత దొరికేస్తాం. సో మేక్ ష్యూర్ మీరు కొంచెం రెలవెంట్గా ఉండి మీకు తెలిసిన స్కిల్స్నే యాడ్ చేయండి. సో కీవర్డ్స్ అసలు ఏంటి కీవర్డ్స్, జాబ్ డిస్క్రిప్షన్ని ఎలా మనం చదవాలి అంటే ఫ్రీ క్లౌడ్ జనరేటర్ అని వెబ్సైట్ ఉంటుంది, అక్కడ మీరు జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ని కాపీ పేస్ట్ చేశారంటే కొన్ని కీవర్డ్స్ అది ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తుంది. మేక్ ష్యూర్ ఈ కీవర్డ్స్ని మీ రెజ్యూమే మొత్తం స్ప్రింకిల్ చేసేటట్టు, సో దాట్ మనం ATS ని బీట్ చేయొచ్చు అండ్ ఆ రెజ్యూమే విల్ గెట్ పిక్డ్ అప్. సో ఈ జెప్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి కూడా, స్పెషలీ మనం 3 to 4 years ఎక్స్పీరియన్స్ అంతా అప్లై చేస్తాం కదా, మేక్ ష్యూర్ మీరు అప్లై చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమే మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా ఆన్లైన్లో చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి, అందులో ఒకటి వచ్చేసి కేక్, ఇంకొకటి రెజ్యూమే బిల్డర్, అండ్ 3rd one వచ్చేసి ఎన్హాన్సిలీ. ఈ 3 కూడా ఫ్రీనే, బట్ కొన్ని లిమిటెడ్ ట్రయల్స్ ఉంటాయి, అంటే 3 to 4 రెజ్యూమేస్ తర్వాత మీరు పే చేయమనొచ్చు. సో మేక్ ష్యూర్ మీరు మొత్తం డేటా హ్యాండీగా ఉంచుకొని దెన్ ఓన్లీ యూ గో ఫర్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మీకు సింపుల్ రెజ్యూమే కావాలి ఫర్ ఫ్రీ, అసలు అందులో ఏ ఇన్ యాప్ పర్చేసెస్ లేకుండా అంటే 1 is రెజ్యూమే బిల్డర్. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా ఫోన్లో రన్ అవుతుంది, వర్క్స్ ఆన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్. ప్లేస్టోర్కి వెళ్ళి రెజ్యూమే బిల్డర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత
మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ లాంటి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సెకండ్ పేజ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, థర్డ్ పేజ్లో అచీవ్మెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది అచీవ్మెంట్ ఉంది, ఫోర్త్ పేజ్లో స్కిల్ సెట్, అండ్ లాస్ట్గా ఒక ఏదైనా కవర్ లెటర్ కావాలని అడుగుతుంది. సో మీరు మీ డేటా మొత్తం నీట్గా ఒక్కొక్క స్టెప్లో ఎంటర్ చేసేసారంటే ఇట్ విల్ క్యూరేట్ యువర్ ఫ్రీ రెజ్యూమే. ఇది ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా నా రెజ్యూమేని అలాంటి యాప్లోనే బిల్డ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకున్నాను. సో రెజ్యూమే బిల్డర్ ఇస్ బేసికలీ ఫర్ ఫ్రెషర్స్. కొంచెం రాగా ఉంటుంది, బట్ మీ రెజ్యూమేలో కొంచెం ప్రొఫెషనల్ టచ్ చేయాలి, ఒక వన్ పేజరే మీకు కావాలి అనుకుంటే మాత్రం మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఒక టెంప్లేట్ ఇవ్వండి, ఇక్కడ డిస్ప్లే చేసిన టెంప్లేట్, బిల్డ్ మీ రెజ్యూమే టెంప్లేట్ విత్ లాటెక్స్ అని చెప్పి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మై నేమ్ ఇస్ దిస్ దిస్, ఎన్ని కాలేజ్ చదివాను, నా పర్సంటేజ్ ఇంత, నా స్కిల్ సెట్ ఇది, నా హాబీస్ ఇది అని మీరు చాట్ జీపీటీకి ఇన్స్ట్రక్ట్ చేయండి. క్రియేట్ మీ యర్ రెజ్యూమే టెంప్లేట్ ఇన్ లాటెక్స్ అని. సో ఈ టెంప్లేట్ ఏదైతే దాని రెస్పాన్స్ ఇస్తుందో జస్ట్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ overleaf.com. సో overleaf అనే వెబ్సైట్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. చాట్ జీపీటీ ఇచ్చిన ఈ కోడ్ని overleaf.com లో పేస్ట్ చేసి రీకంపైల్ క్లిక్ చేశారంటే యువర్ రెజ్యూమే ఇస్ రెడీ ఇన్ జస్ట్ వన్ క్లిక్. సో దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా చాలా ఏఐ వెబ్సైట్స్ అండ్ టెంప్లేట్స్ ఉన్నాయి వన్ పేజ్ రెజ్యూమేస్ది. సో ఇట్ విల్ బి వెరీ క్లాసీ, ప్రొఫెషనల్ అండ్ చాలా క్రిస్ప్గా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రెజ్యూమేలో మేక్ ష్యూర్ యూ యాడ్ ఆల్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్సెస్. బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ ఇప్పటి నుండి ఇంటర్న్షిప్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ యూల్ హ్యావ్ సమ్ మోర్ కంటెంట్ టు యాడ్ ఇన్ యువర్ రెజ్యూమే. ఐ హోప్ నేను చాలా పాయింట్స్ కవర్ చేసేసాను అనుకుంటా అబౌట్ రెజ్యూమే బిల్డింగ్, ఫ్రీ వెబ్సైట్స్. నెక్స్ట్ వచ్చేసి నా రెజ్యూమే ఒక శాంపుల్ చూపిద్దాం అనుకున్నాను. సో దిస్ ఇస్ ద రెజ్యూమే దట్ ఐ హావ్ ప్రాసెస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మై జాబ్స్. సో ఈ బేసిక్ టెంప్లెటే నేను ఫాలో అయ్యాను. ఐ హ్యావ్ మై నేమ్, దెన్ ఐ హ్యావ్ మై క్వాలిఫికేషన్, నా వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మా స్కిల్ సెట్. సో ఇదైతే నా బేసిక్ థింగ్స్. అవి కాకుండా నేను ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ చేశాను, నా లైఫ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా పెట్టాను. సిన్స్ నాది ఎక్స్పీరియన్స్ రెజ్యూమే కాబట్టి కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాంటి కాంటెంట్ ఎక్కువ పెట్టి మిగతా డీటెయిల్స్ చాలా క్రిస్ప్గా పెట్టాను. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఐ థాట్ ఆఫ్ టెలింగ్ 3 జాబ్ ఓపెనింగ్స్ కదా. సో ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నాను, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, డూ చెక్ దట్ అవుట్. ఫస్ట్ అయితే డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఈ రెంటికి కూడా అప్లికేషన్ లేదు అండ్ ఫ్రెషర్స్ ఆర్ అప్లికబుల్. సో కింద నేను నోటిఫికేషన్ లింక్ ఇచ్చేస్తాను, సో డూ చెక్ దట్ అవుట్. అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ చూస్తే కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, టేక్ అ ప్రింట్అవుట్, ఫిలిప్ మ్యాన్యులీ అండ్ సెండ్ మెయిల్ టు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న మెయిల్ ఐడీస్కి మీరు సెండ్ చేసేవచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా ఎడిట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జూనియర్ ఇంజనీర్ సర్వేయర్ అండ్ డ్రాట్స్మెన్ పొజిషన్కి ఉంది. దీనికి కూడా 0 అప్లికేషన్ ఫీజ్ అండ్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉన్నారు. బీటెక్, ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మీరు ఒకవేళ నోటిఫికేషన్కి ఫిట్ అయితే డూ అప్లై. నేను కింద లింక్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి MPEDA మరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ 3 కూడా గవర్నమెంట్ పొజిషన్సే. ఇక్కడ పొజిషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ అని. బీటెక్, ఎంటెక్ ఆర్ సిమిలర్ ఆర్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు అప్లికబుల్ ఉన్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 14th. సో ఈ వీడియో చూడగానే మేక్ షూర్ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అప్లై చేసేయండి. నేను చెప్పిన 3 పొజిషన్స్ కూడా గవర్నమెంట్ బేస్డ్ పొజిషన్స్ కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది అండ్ అప్లికేషన్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా 20 or 30 ఉన్నాయి. బట్ దెర్ఇస్ నో హార్మ్ ఇన్ ట్రైయింగ్. సో ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాం. బేస్డ్ ఆన్ మీ రెస్పాన్స్ మేము ఇంకా ఇలాంటి వీడియోస్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నాక ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ రివ్యూడ్ ఫ్రమ్ మీ ఆర్ శశి, యూఆర్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్. సో మీరు మీ రెజ్యూమేని మాకు మెయిల్ ఆర్ శశి's ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డిఎం చేసేయండి. విత్ ద హెడ్డింగ్ రెజ్యూమే అని పెట్టండి, హాయ్ హలో వద్దు, సో దాట్ అది వేరే వాళ్ళ మెసేజెస్తో మిక్స్ అయిపోతుందేమో. సో సబ్జెక్ట్ రెజ్యూమే పెట్టి మీ శాంపుల్ రెజ్యూమేని మాకు మెయిల్ చేసేయండి. సో దాట్ వీ విల్ రివ్యూ అండ్ మా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాం. నేను చెప్పిన వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కరెక్ట్ మీ ఇన్ ది కామెంట్స్. ఐఎమ్ ఓపెన్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ కంపెనీలో కనుక ఏదైనా ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉంటే డూ లెట్ దమ్ నో ఇన్ ది కామెంట్స్, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. యా సో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ బిల్డ్ అ వెరీ గుడ్ కమ్యూనిటీ. బై బై.